పదవ తేదీన జరిగే పురపాలక సంఘ ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన బీజేపీ కూటమిల అభ్యర్థులను గెలిపించాలని జనసేన గుంటూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తెలియజేశారు. శుక్రవారం స్థానిక 11వ వార్డు నందు జనసేన పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మల్లాది అపర్ణ ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర సంయుక్త కమిటీ చైర్మన్ కె శ్రీనివాస్, సెంట్రల్ కమిటీ మెంబర్ పి రమాదేవి, బీజేపీ జిల్లా అధ్యక్షులు పాటిబండ రామకృష్ణలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు అన్ని ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బీజేపీ కూటమిల అభ్యర్థులను గెలిపించి పట్టణాభివృద్ధికి భాగస్వామ్యం కావాలని కోరారు. జనసేన పార్టీ నుండి 10 మంది అభ్యర్థులు పోటీ చేస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఒకటే విన్నపం చేస్తా ఉన్నాం. ఈ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం ఎటువంటి అరాచకాలకు పాల్పడతా ఉంది, అవినీతిని ఏ విధంగా ప్రోత్సహిస్తూ ఉంది, అవినీతితో కూడినటువంటి ప్రభుత్వాన్ని ఈరోజున మనం చూస్తూ ఉన్నాం. అవినీతిపై పోరాటానికి జనసేన బీజేపీలు కలిసి ఈరోజున తెనాలి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాయి. వారందరినీ దీవించి మున్సిపల్ కౌన్సిల్కి పంపించి తెనాలిని నీతివంతమైనటువంటి తెనాలిగా తయారు చేయడానికి ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటూ ఉన్నాం. అట్లానే బీజేపీ నుంచి కూడా 6 అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు. జనసేన పార్టీ పుట్టిందే ప్రశ్నించడానికి, ప్రజల కోసం పనిచేసే నాయకుడిని తయారు చేయడానికి. దేశవ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం, నీతివంతమైనటువంటి పాలన సాగుతూ ఉంది. కానీ దురదృష్టం, మన రాష్ట్రంలో మాత్రం ఎక్కడ చూసినా అరాచక రాజ్యం వెళ్తూ ఉంది, ఆటవిక రాజ్యం వెళ్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా ఉన్నటువంటి నాయకులు వైసీపీ నాయకులు. ప్రభుత్వం వచ్చింది కదా అని తన ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఉన్నారు. ప్రజలంటే లెక్కలేదు, అధికారులంటే లెక్కలేదు. ఓటు అడిగే హక్కు ఎవరికైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ మరియు జనసేన కూటమి అని చెప్పడంలో మీకు ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ తరపున తెనాలి పట్టణానికి ప్రత్యేకంగా అభివృద్ధికి 125 కోట్లు శాంక్షన్ చేసిన ఘనత భారతీయ జనతా పార్టీదే అని మేము చాలా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇంటింటికి ఉచితంగా నీటి కనెక్షన్లు ఇచ్చిన ఘనత కూడా ఈ తెనాలి మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీదే అని మేము గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. చాలా ఇళ్లకి ప్రధానమంత్రి ఆవాస యోజన కింద బోర్డులు పెట్టున్నాయి. పేద ప్రజలకు నిజంగా ఇళ్ళుకు శాంక్షన్ చేసిన ఘనత కూడా ఆ రోజు శ్రీ వెంకయ్యనాయుడు గారి చలవే అని కూడా మేము చాలా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ మరియు జనసేన అభ్యర్థుల్ని మీరు గెలిపించి కౌన్సిల్లోకి పంపిస్తే ఏదైతే ఈ ప్రభుత్వం పన్నుల రూపంలో మనందరినీ దోచుకోబోతోందో దాన్ని గట్టిగా అడ్డుకొని తీరుతామని కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. కార్యక్రమంలో బండారు రవికాంత్, తోటకూర వెంకటరమణారావు, మురళీకృష్ణ, జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం దుర్మార్గమైన చర్య అని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ వామపక్షాలు కార్మిక సంఘాల పిలుపు మేరకు చేపట్టిన రాష్ట్ర బంద్కు టీడీపీ సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో సాధించుకున్న ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ వ్యక్తుల పరం చేసి ఆంధ్ర రాష్ట్రానికి చెప్పుకునే విధంగా ఏమీ లేకుండా చేస్తున్నారని అన్నారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించుకునేందుకు సమైక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. స్టీల్ ప్లాంట్ లేకపోతే విశాఖ ఉనికికే ప్రమాదం ఉందన్నారు. ప్రైవేటీకరణ చేసేదానికి వ్యతిరేకంగా వామపక్షాలు బంద్ పిలుపు ఇచ్చిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ సంఘీభావాన్ని ప్రకటించడం కూడా ఈరోజు బంద్ సంపూర్ణం చేయాలని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా ఆనాడు పెద్ద ఎత్తున పోరాటం చేసి సాధించుకున్నటువంటి ఉక్కు కర్మాగారం ఎన్నో లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా జీవనం కొనసాగించడమే కాకుండా మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకంగా మనకేముంది అని చెప్పి చెప్పుకోవడానికి ఒక విశాఖ ఉక్కు అనేది, ఉక్కు కర్మాగారం అనేది ఒక ఐడెంటిఫికేషన్ అనేది మనందరం ఎవరు మర్చిపోకూడదు. ఇవాళ ఒకసారి ఆలోచించండి, ప్రధానమంత్రిని కానీ హోంమంత్రిని కానీ
ఈయొక్క ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కలిసి ఉంటాడని చెప్పి మీరు ఒకసారి ఆలోచించండి. నేను చాలా సార్లు కలిశాను. ఎందుకు కలిశారో బయటకు చెప్పరు. ఎన్నికల ముందు మమ్మల్ని గెలిపించండి, మేము ప్రత్యేక హోదాను తీసుకొస్తాం ఈ రాష్ట్రానికి, చంద్రబాబు నాయుడు గారిలాగా కాదు అని చెప్పి చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి 2 సంవత్సరాలైన ప్రత్యేక హోదా గురించి మాట్లాడకపోగా కేంద్రంలో వాళ్ళు ఉన్నారు, పూర్తి మెజార్టీ వచ్చింది కాబట్టి ఇది సాధ్యపడితే పడదాం అని చెప్పి చెప్పినటువంటి పెద్ద మనిషి ఈ రోజున. ఈ నిరసనలో మొహమ్మద్ కుద్దూస్, కావేటి సామ్రాజ్యం, జొన్నదుల మహేష్ పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ మరియు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త బంద్లో భాగంగా పట్టణంలో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు ఆడుతున్నాయని, వెంటనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మరి ఆ రోజు ఎంతోమంది ప్రజాప్రతినిధులు వాళ్ళ పదవుల్ని సైతం త్యాగం చేసి మరి విశాఖ ఉక్కును కాపాడుకునే దానికి ముందుకొచ్చి పోరాడారు. అదేవిధంగా అదే స్ఫూర్తితో మరి ఇప్పుడు విద్యార్థులు, యువకులు అందరూ కలిసి ఆ పోరాట పటిమను కాపాడి మరి ఎవరు కొంటారో, ఎవరు అమ్ముతారో మరి విద్యార్థులుగా మేము చూస్తాము. అమ్మటానికి వీల్లేదు. మరి విశాఖ ఉక్కుని మన ఆంధ్రాలోనే ఉంచి అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీని మీద చొరవ చూపించి మరి విశాఖ ఉక్కు ఆడకెళ్ళదని చెప్పి రాష్ట్ర ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలని చెప్పి అఖిల భారత విద్యార్థి సమైక్య తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మా పోరాటం ఈరోజు ఈ బంద్తోనే ఆగిపోదు. రానున్న రోజుల్లో కూడా మరి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ధర్నాలు, ఆందోళనకు దిగుతామని చెప్పి ఏఐఎస్ఎఫ్గా హెచ్చరిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో ఈ ఉద్యమం ఇంకా తీవ్ర స్థాయికి తీసుకెళ్తామని చెప్పి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఆనాడు విద్యార్థి యువ సంఘాలు ఎంతోమంది ప్రాణాలు త్యాగాలు చేసి అది సాధించుకున్న ఘనత మీ అందరికీ తెలిసిన విషయమే. దాన్ని మర్చిపోయి ఈరోజు కార్పొరేట్ దారాదత్తం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇలాంటి వంకిపోటు నిర్ణయాలు మానుకోకపోతే రానున్న రోజుల్లో గద్దె దింపే విషయంలో కూడా ప్రజలు వెనకాడబోరని చెప్పి ఏఐఎస్ఎఫ్గా హెచ్చరిస్తూ తెనాలి నియోజకవర్గ పరిధిలో విద్యార్థి సంఘాలన్నీ కలిసి విద్యాసంస్థలు స్వచ్ఛందంగా ఈరోజు బంద్కు సహకరిస్తున్నారంటే ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిందని చెప్పి. కార్యక్రమంలో పాసం వెంకటేష్, మద్దినేని కిరణ్ బాబు, ఏఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు. రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో మార్చి 8వ తేదీ నుండి డిసెంబర్ 21వ తేదీ వరకు మహిళలకు వివిధ రకాల చేతి వృత్తులకు సంబంధించి ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకురాలు డాక్టర్ జీవనలత తెలియజేశారు. శుక్రవారం రెయిన్బో ట్రస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కోర్సులతో రూపొందించిన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ జీవనలత మాట్లాడుతూ మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ రోజున స్థానిక కొత్తపేటలోని పెన్షనర్స్ కార్యాలయంలో ఈ శిక్షణా కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. టైలరింగ్, ఎంబ్రాయిడరీ, జూట్ బ్యాగుల తయారీ, సాఫ్ట్ టైర్స్ తయారీ వంటి పలు రకాల చేతి వృత్తుల కోర్సులను ఉచితంగా శిక్షణ ఇవ్వబడుతుందని, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు. కోవిడ్ నేపథ్యంలో అంటే ఒకే వేదికలో చాలా మందిని గుమిగూడటం అనేది చేయకూడదనే ఉద్దేశంతో ఈసారి మేము మా బంధాన్ని మార్చుకున్నాము. అంటే ఈసారి మేము ఏంటంటే నలుగురికి ఉపయోగపడే విధంగా ఒక రోజుతో మెన్స్ డే సెలబ్రేషన్స్ అయిపోకుండా సంవత్సరం అంతా జరిగేటట్టు మా ట్రస్ట్ సభ్యుల్లో అందరూ కూడాను రకరకాల కోర్సుల్లో నిష్ణాతులైన వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళతో ఫ్రీగా కోర్సెస్ ప్రతి సంవత్సరం అంతా కూడా అంటే మార్చి నుంచి డిసెంబర్ వరకు ఫ్రీగా కోర్సెస్ నేర్పిద్దామని ఈ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాము. ఆ 4 ఆదివారాలు 2 నెలలు 8 ఆదివారాలు చొప్పున ఒక్కొక్క కోర్సు వీళ్ళకి వచ్చిన మహిళా మండలందరికీ కూడా ఫ్రీగా కోర్సులు చెప్పడం జరుగుతుంది. కొత్తపేటలో మేము మార్చి 8 నుంచి 5 వరకు అంటే మధ్యాహ్నం 2 PM నుంచి 5 PM వరకు కూడాను మేము ఒక సెలబ్రేషన్ లాగా చేసి ఆ రోజు ఈ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము. కార్యక్రమంలో వరలక్ష్మి, కళ్యాణి, జ్యోతి, గాయత్రి, వసంత, అంజుమ్, సుధామాధవి తదితరులు పాల్గొన్నారు. స్థానిక తులసీరామ్ చౌక్లోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం 12వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. శుక్రవారం శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ అభివృద్ధి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 12వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా బాబావారికి పంచామృత అభిషేకములు, బాబావారి ప్రసాదం వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో కోడూరు హరిప్రసాదరావు, ఎన్ వెంకటలక్ష్మీనారాయణ, కాజా నరసింహారావు, పట్నాల బాలసుబ్రహ్మణ్యం, కోడూరు వెంకటేశ్వర వరప్రసాదరావు, మద్ది శివకుమార్, కొవ్వాడ ఈశ్వరరావు, గొల్లపూడి వెంకటేశ్వరరావు, పట్నాల గోపి తదితరులు పాల్గొన్నారు.
తులసీరామ చౌక్లో ఉన్న శ్రీ సాయిబాబా వారు శరద్బాబూజీ గారు 12 సంవత్సరాల నుంచి ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవాల 12వ సంవత్సరం వార్షికోత్సవము. ఈ రోజు ప్రతిరోజు జరిగినట్లే పాలాభిషేకము, తదుపరి బీదలకు అన్నదానము, తదుపరి సాయంత్రం 7 గంటలకు పల్లకి ఉత్సవము. అనేక మంది భక్తులు పాల్గొంటారు. ప్రతి సంవత్సరం జరుగుతానే ఉంది వార్షికోత్సవం. అలాగే ఈ సంవత్సరం కొద్దిగా వైభవంగా చేద్దామనే ఉద్దేశంతో మా కమిటీ వాళ్ళంతా నిర్ణయించారు. అలాగే రాఘవరావు గారు వచ్చారు. ఈరోజు వైభవంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. ప్రజాస్వామ్య హితంగా ప్రజల్ని ఎన్నికల్లో భాగస్వామ్యం కాకుండా బలవంతపు ఏకగ్రీవాలు చేసుకోవడం దుర్మార్గమైన చర్య అని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం పురపాలక ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు తెనాలి శ్రవణ్ కుమార్ మరియు మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నక్క ఆనంద్ బాబులు పట్టణంలోని 21-22 వార్డులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పురపాలక సంఘ ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే అభివృద్ధి మళ్లీ పురుడు పోసుకుంటుందని, టీడీపీ కార్యకర్తలతో అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ అరాచక పాలన చేస్తున్నారని, వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపి రోజులు రాబోతున్నాయని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ప్రజా మద్దతు లేకుండా బలవంతపు ఏకగ్రీవాలు చేయటం సిగ్గుచేటు అని అన్నారు. జరిగిన పంచాయతీ ఎన్నికల్ని మనం గమనించినట్లయితే ప్రతి చోట కూడా ఎన్నికల కోర్టుకి నీళ్లు వదిలేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా అధికారులందరినీ కూడా తొత్తులుగా మార్చుకొని, మీకు ఎన్నికల సంఘం అంటే భయమొద్దు, మేం చెప్పినట్టు వినండి, మీ అందరికీ కూడా కితాబులు ఇస్తాం, ఆ రకంగా ఈ రోజున పబ్బం గడుపుకుంటూ దమ్ము ధైర్యం చిత్తశుద్ధి నీతి లేనటువంటి వైసీపీ ప్రభుత్వం ఈనాడు మరొక్కసారి ఎన్నికలకు వస్తా ఉంది. మున్సిపల్ ఈరోజు మన అభ్యర్థిని సాయికాం సాయి లక్ష్మి గారు ఒక సాధారణ కుటుంబంలో జన్మించి, ఆమె భర్త 1983 నుంచి ఈనాటి వరకు కూడా పార్టీ జెండాను పడుకొని పార్టీకి అండదండలుగా ఉన్నటువంటి కార్యకర్త. అలాంటి వ్యక్తి కుటుంబంలో ఆయన శ్రీమతి గారికి మనం సీట్ ఇవ్వడం జరిగింది. నా వంతు నేను పార్టీకి సేవ చేయాలి, కష్టకాలంలో పార్టీని ఆదుకోవాలి, ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలను తెలియజెప్పాలి, అనునిత్యం మోసం చేసే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి, నా వంతు సాయం నేను చేయాలి అనే ఉద్దేశంతో ఎన్నికల రణరంగంలో దిగితే ఆయన్ని పెట్టిన ఇబ్బందులు ఈ వారం నుంచి ఇంత అంతా కాదు. అన్ని విధాలుగా కూడా రాజీ పడకుండా చేసినటువంటి ప్రభుత్వం చంద్రన్న ప్రభుత్వం. మేము సంక్షేమాన్ని అందిస్తున్నామని చెప్తా ఉన్నారు, సంక్షేమ పాలన మాదని చెప్తా ఉన్నారు. 2-3 అంశాలు మీరు గుర్తు చేసిన తర్వాత మీ సంక్షేమం మేడుపండు సంక్షేమమా, నిజమైన సంక్షేమమా అనే అర్థం చేసుకోవాలి. పెద్దలు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు, వాళ్ళపాటి గారు, ఈ ప్రాంతంలో మైనార్టీ సోదరులు సోదరి మనులు ఉన్నారని, అందరినీ ఒక విషయం గుండెనే చేసుకుని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. దుల్హన్ పథకం ఈరోజు ఉందా? గతంలో పేద మైనార్టీ సోదరుల యొక్క 6 బిడ్డలు పెళ్లి చేసుకుంటా ఉంటే 50,000 రూపాయలు పెళ్లి ఖర్చు కింద చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఈరోజు ఆ దుల్హన్ పథకం ఎంతమందికి ఇచ్చారని నేను ప్రశ్నిస్తా ఉన్నా, ఒకసారి ఆలోచించండి. ఇందాకే చెప్పారు మౌజాములకి ఇమాములకి భారతదేశంలోనే మొట్టమొదటిసారి గౌరవ వేతనాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. చెప్పండి ఎవరైనా ఉందా రంజాన్ తోఫా? ఈరోజు రంజాన్ తోఫా లేదు, దుల్హన్ పథకం లేదు. మన మసీదులు బాగు చేసుకోవడానికి 15-20,000 రూపాయలు రంగులు వేసుకోవడానికి, రిపేర్ చేసుకోవడానికి ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు ఆ పథకాలు ఏమైనాయి? కార్యక్రమంలో 21వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి సైకం సాయిలక్ష్మి, 22వ వార్డు అభ్యర్థి బిట్రా కోదండ రామప్రసాద్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మహేష్ మీడియా. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పురపాలక సంఘం ఎన్నికలలో 40 వార్డుల్లో వైసీపీ అభ్యర్థుల విజయం సాధ్యం. ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ వెల్లడి. పద్దెనిమిది 19 20 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పిలుపులో భాగంగా పట్టణంలో ప్రశాంతంగా జరిగిన బంద్. బలవంతపు ఏకగ్రీవాలకు వైసీపీ పాల్పడుతోందని ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయి. ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.